జగన్పై దాడి హేయమైన చర్య అని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడి వెనుక చంద్రబాబు ఉన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. లోకేష్ ట్వీట్ చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోందన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది, దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఈ నేరం వెనుక ఎవరుండారో, దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు. మాటల్లోనే నైరాశ్యం కనపడుతూ ఉంది, ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు, అనరాని మాటలు అన్నీ కూడా అంటూ ఉన్నారు, రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారు ఇది కుట్రపూరితంగా చేశారని నేను భావిస్తాను. అందరికీ సంబంధం ఉందో లేదో నాకు, కానీ లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. నేనైతే తెలుగుదేశం పార్టీ సంబంధం ఉండే వ్యక్తులే ఇది చేస్తారు. చర్య భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు గుట్టి, కొంతమంది అది భరించలేక, జనాదరణ భరించలేక, తట్టుకోలేక ఈర్ష్యతో ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వారైనా సరే, తప్పకుండా చట్టపరంగా వారి మీద శిక్ష, చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని చెప్తారు. ఈ దాడి చాలా బాధకరమైన విషయం. ఇలాంటి వాళ్ళను ఎవరినైనా కానీ శిక్షించాలా, ఎంతటి వారినైనా కానీ వదిలిపెట్టకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం అనేది ఉంది. ఇలాంటి దాడులు రాజకీయాల్లో జరగడం చాలా బాధాకరం. నారా చంద్రబాబు గారి యొక్క కుట్రలో భాగమని మేము భావిస్తున్నాం. ఏం చేద్దంటే అనేక రకాలైనటువంటి ప్లాన్లు ఆయన వేసి కూడా విఫలమయ్యారు. విఫలమయ్యి ఏదైతే మన ఉన్నటువంటి వృద్ధులందరూ పెన్షన్లు ఎప్పుడైతే తీసారో అది విపరీతమైన చెడ్డ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. తదుపరి మళ్ళీ వాలంటీర్లని కూడా అలాగే చేశారు ఆయన. దాంతో ఇవన్నీ చూసి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి గతంలో ఈ రాష్ట్రంలో ఏదైతే మరి ఉన్నటువంటి వంగవేటి మోహన్ రంగ గారు నతమార్చారో ఆ రకంగా జగన్మోహన్ గారి మీద కూడా ఒక పథకం ప్రకారమే ఈ పన్నాగం పన్నినట్టు మాకున్న అనుమానం.